ప్రజా సమస్యల్లో భాగంగా పబ్లిక్ వాయిస్ కార్యక్రమంలో భాగంగా మనం 61వ వార్డ్ సనత్ నగర్లో ఉన్నాము. ఇక్కడ ప్రధాన సమస్య గెడ్డ ఆక్రమణకు గురవుతుందని, ఇక్కడ కలవర్లు కూడా నిర్మించలేదని ప్రధానంగా సమస్యగా చెప్తున్నారు స్థానికులు. ఇప్పుడు ఆ స్థానికులతో మనం మాట్లాడి తెలుసుకుందాం. ఇక్కడ ప్రధాన సమస్య గెడ్డలో ఎటువంటి ఆక్రమణలు జరుగుతున్నాయి, అలాగే ఇక్కడ ఆక్యుపేషన్లు ఎలా జరుగుతున్నాయి, ఏంటి అధికారులు తీసుకుంటున్నారా చర్యలు లేదా అనే విషయాలపై మనం ఇక్కడ గ్రామస్తులతో మాట్లాడదాం. చెప్పండి మీ పేరు. నా పేరు అరుణ. 30 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉన్నామండి. గెడ్లో గోడ కట్టలేదు, తర్వాత రోడ్లు సరిగ్గా లేవు, మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. దోమలు అన్నీ ఎక్కువగా ఉంటున్నాయి, మాకు చాలా సమస్యగా ఉంటుంది. ఈ గెడ్డ దయచేసి ప్రభుత్వం అంతా ఆధ్వర్యంలో మాకు గోడ కట్టిపెట్టి చేయాలి. మీ పేరేంటి? ఇక్కడ ప్రధాన సమస్య గెడ్డ అంటున్నారు కదా, ఇక్కడ అసలు ఏంటి అధికారులు చర్యలు తీసుకుంటున్నారా లేదా అనే విషయాలకి ఒకసారి మాట్లాడండి. నా పేరు జాగర్షన్ అండి. వన్ ఆఫ్ ది సిటిజన్గా ఈరోజు 61వ వార్డులో ఇది ప్రధాన, ఇది 61వ వార్డు కాదండి, గాజువాక నియోజకవర్గంలో ఇది ప్రధాన సమస్య. సుమారు ఇది మేము 10-20 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నాం. జిల్లా కలెక్టర్ ఆఫీస్ గారికి, కలెక్టర్ గారికి, మరి కమిషనర్ గారికి, జీఎంస్లో ఎన్ని అసలు ధర్నాలు కూడా చేయడం జరిగింది. సుమారు ఈ రోజు వరకు ఒక రెస్పాన్సిబిలిటీగా ఒక జీఎంస్ అధికారి కూడా వచ్చి ఒక చూసి దాఖలాలు లేవు. ఈరోజు వరకు మేము చెప్తున్న జీఎంసీలు అడుగుతుంటే 2 కోట్లు సుమారు 50 లక్షల దాకా ఎస్టిమేట్ వేశామని చెప్తున్నారు. ఈ రోజు వరకు ఒక చిన్న చర్యలు కూడా చేపట్టలేదు. మేము జన్మభూమిలో కూడా ఇచ్చాం, గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా ఇచ్చాం, ఎవరు కూడా చిన్నది కూడా దీన్ని శ్రద్ధ పట్టించుకోలేదు. ఈరోజు వరకు వర్షాకాలం వస్తే ఈ వీధుల్లో చుట్టుపక్కల 4 గ్రామాలు అండి, సనత్ నగర్, గొంతివానపాలెం, కైలాష్ నగర్ మరియు ఉడా కాలనీ గ్రామాలు ఉన్నాయండి. ఇది వర్షాకాలం వస్తే ఈ గడ్డ ప్రవాహం చాలా ఎక్కువగా అయిపోతుంది. ఎందువల్లంటే గడ్డలు కుదించిపోయి ఇది ఒక సుమారు చాలా పెద్ద గడ్డ అండి. ఇది ఇప్పుడు సుమారు 4 కల్వర్ట్లు ఉన్నాయండి. మినిమం ఉడాక 60 ఫీట్ రోడ్ నుంచి ఉడా కాలనీ వరకు ఈ గడ్డ నిర్మాణం చేపట్టలేదు. 4 కల్వర్ట్లు కూడా ఇందులో మేము 2 కల్వర్ట్లు ప్రజాప్రతినిధులతో మరి జీవితంతో 40 లక్షల వ్యయంతో మేము బ్రిడ్జెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా ఈ బ్రిడ్జ్ టు బ్రిడ్జ్ జేసీబీతో క్లీన్ చేయడానికి చాలాసార్లు మేము కంప్లైంట్ ఇచ్చాం, కానీ ర్యాంప్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళ హెల్త్ డిపార్ట్మెంట్, జీవీఎంస్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చెప్పారు, కానీ ఇవి ర్యాంప్స్కున్న ప్లేస్లు కూడా చాలా ఆక్యుపై అయిపోయండి. ఇది మేము జీవీఎంసీకి మన శానిటరీ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు అంటారు టౌన్ ప్లానింగ్ అంటారు. టౌన్ ప్లానింగ్ అంటే ఇది మరి ఈ సమస్యను ఎవరు పరిష్కరిస్తారండి? కనీసం మేడం గారి దగ్గరికి వెళ్ళాము ఈ రోజు వరకు, జీవీఎంసీ సున్నా మేడం గారు, మరి ఆవిడైనా ఇప్పుడైనా మేడం గారు స్పందించి, మరి ప్రజాప్రతినిధులు స్పందించి ఈ సమస్యని పరిష్కరించే దిశగా మరి రానున్న అది వర్షాకాలం అండి. ఈ వర్షాకాలంలో ఇది గట్టిగా 3 రోజులు వర్షం పడితే ఈ ఏరియా సనత్తారు కానీ చుట్టుపక్కల ఉండే గ్రామాలు మురుగుపోతాయండి. అది రెస్పాన్సిబిలిటీగా ఈ ఏంటంటే చాలామంది ఈ ఎలక్షన్ వస్తే ఓట్ల కోసం వస్తారు కానీ మమ్మల్ని తర్వాత అయిపోయిన తర్వాత ఎవరు పట్టించుకుని ఆదరలేదండి. దయించి మాకు ప్రజాప్రతినిధులు కానీ మరియు జీవీఎంసీ అధికారులు కానీ తక్షణమే స్పందించి మా గ్రామ ప్రధాన మీద సానుభూతి స్పందించి మాకు ఈ గడ్డ నిర్మాణం మరి ర్యాంప్స్ ఇమీడియట్లీ అక్రమంలో కొంచెం ఈ ర్యాంప్స్ వేసుకుని తొలగించి మాకు ఇమీడియట్లీ మాకు గడ్డ నిర్మాణం చేపడతాను ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. జై హింద్. జామ్ సంజేసం అండి మాట్లాడుతున్నది. ఈ గడ్డ సమస్య ఎక్కువగా ఉంది. తర్వాత ఈ కాలంలో సరిగా కలవట్లో సరిగా లేవు. ఈ కలవట్లు కూడా వర్షం పడితే నీరు పట్టలంత కలవట్లో నీరు వస్తుంది. మరి గడ్డ కూడా విపరీతమైన గడ్డ వచ్చేస్తుంది, ఎండ మీద వచ్చేస్తుంది. తర్వాత ఈ పందుల బెడ ఎక్కువైపోయిందండి. మరి మా డోబీలకు కూడా ఏం ఆశ్చర్యం లేకనే చేస్తారు. ఈ గడ్డంతా అటుపక్క ఇటుపక్క నొక్కి కట్టేశారు. మాకు మరి పండగ చేసుకోవడం కూడా అవకాశం లేకని చేస్తారు. గడ్డ పూర్తిగా నొక్కి పారేసారండి. అటుపక్క ఇటుపక్కన 30 అడుగులు గడ్డ ఉంటుందండి. అలాంటిది 10 అడుగులు గడ్డ చేస్తారండి. ఇది సమస్య. మాకు పని చేసుకున్న డోబీలు కూడా లేకని చేస్తారు. వాళ్ళు కట్టాలని మా నమ్మకం. నా పేరు ప్రసన్నకుమార్ అండి, స్థానికుని. మరి ఈ సమస్య గురించి మేము చాలాసార్లు సైడ్ వాళ్ళు మరి గడ్డ బౌండరీస్ అనేసి చాలాసార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది జీవీఎంసీలో, కానీ ఎటువంటి దానికి స్పందించడం లేదు ఎవరు అధికారులు.
ఈ వర్షాలు వచ్చినప్పుడు మాకు విపరీతమైన గడ్డ ఓవర్ఫ్లో అయిపోయి బ్రిడ్జ్ల మీదకి ఓవర్ నీళ్ళు రావడము స్టక్ అయిపోవడం జరుగుతుంది. దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు ఈ బ్రిడ్జ్ మీద ఈ స్టక్ అయిపోయిన చెత్త అంతా బ్రిడ్జ్ మీద వేయడం వల్ల దానివల్ల ఇబ్బంది, అటు స్కూల్కి వెళ్ళే పిల్లలు అందరూ ఇబ్బంది పడుతున్నారు. బాగా చాలా మట్టుకు ఇది క్లీనింగ్ చేయడం కూడా జరిగింది. అది కూడా మేము ప్రతి వారం వెళ్ళి మేము సోమవారం వెళ్ళి మేము జీవీఎంసీలో కంప్లైంట్ ఇస్తే ఆ వీక్లో వచ్చి వాళ్ళు క్లియర్ చేస్తారు. లేకపోతే ఈ వర్షాలు పడినప్పుడు వాళ్ళు అంతా వచ్చి జీవీఎంసీ వారు స్వయంగా వాళ్ళు స్పందించడం లేదు. ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే కానీ స్పందిస్తున్నారు. అలాగని ఇప్పుడు మాది ఈ గడ్డ సైడ్ వాల్స్ కూడా మేము చాలాసార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. టౌన్లో కూడా కలెక్టర్ ఆఫీస్లో కూడా మేము దీనికోసం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ర్యాంప్స్ కూడా, ర్యాంప్స్ ప్లేసెస్ కూడా చాలామంది ఆక్యుపై చేసుకున్నారు. అంటే గడ్డ ఉండే ఏరియాలోకి వాళ్ళు ఆక్యుపై చేసుకుని ర్యాంప్ జేసీబీ దిగకుండా ప్లేసెస్ అన్ని ఆక్యుపై చేసుకుని ర్యాంపులు కూడా దానికి సరిగ్గా జేసీబీలకి దిగడానికి కానీ క్లీనింగ్ చేయడానికి కానీ ర్యాంప్ సదుపాయం లేకుండా ఉన్నాయి. మేము ఇప్పుడు గవర్నమెంట్కి ఒకటి విన్నపం ఏంటంటే మా యొక్క ఇది ర్యాంప్ ఒకటి జేసీబీలకి కట్టించడం అనేది ఒకటి, నెక్స్ట్ ఇంకో సైడ్ వాల్స్ గడ్డ సైడ్ వాల్స్ నిర్మించడం అనేసి దానికోసం అనేసి మేము ఇన్ని సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నాం. అది మరి గవర్నమెంట్ చూసి మాకు కట్టించి మాకు ఈ సమస్యని వినియోగించి మరి పరిష్కరిస్తారని కోరుతున్నాను. ఈ సనత్ నగర్లోని ప్రధాన గడ్డ ఆక్రమణకు గురవడమే కాకుండా వర్షాలు అవి పడుతుంటే గడ్డ అంతా నిండిపోయి మురుగంతా రోడ్లపై ప్రవహిస్తుందని, అలాగే దుర్గంధం వెదజల్లుతుంది, చుట్టుపక్కల స్థానికులందరూ ఉండలేకపోతున్నామని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారు. అదేవిధంగా అధికారులు కూడా సరైన సమయంలో స్పందించడం లేదని, కూడికలు అవి కూడా నెలకొకసారి అని తీయట్లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారు. వర్షం పడితే చాలు, గడ్డ నీరంతా రోడ్లపైకి ప్రవహించి చెత్త అంతా పేరుకుపోతుందని, ఆ చెత్తను తీయడానికి కూడా అధికారులు ఎవరు స్పందించడం లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారు. తక్షణమే అధికారులు స్పందించి వారి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.